హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మానస తెలుగు అమ్మాయి నేను ఈ వీడియోలో మీతోటి నా కిచెన్ టూర్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి లైక్ నేను నా కిచెన్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను సింపుల్ వేలో కంఫర్టబుల్ వేలో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఇది నాది హై బడ్జెట్ కిచెన్ అని నేను చెప్పనండి సింపుల్ వేలో మేము తీసుకున్నాము చేయించుకున్నాము అండ్ థింగ్స్ కూడా నేను చాలా నీట్ గా సర్దుకున్నాను సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది చూసారంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక ఇలా ఉంటుంది వెజిటబుల్స్ అది కట్ చేసుకోవడానికి ఫుల్ కవర్డ్ కిచెన్ కాదు ఇది సెమీ మాడ్యులర్ కిచెన్ ఇది ఎంట్రన్స్ వస్తుంది కిచెన్ లోకి మీరు ఎంటర్ అయిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక వాటర్ ప్యూరిఫైయర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి 7 లీటర్స్ కెపాసిటీ బ్లూ స్టార్ వాళ్ళది అండి వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా అది బాగుంటుంది ఇది కనిపిస్తుంది మీకు ఫస్ట్ ఇనిషియల్ గా దాని తర్వాత మీకు పక్కనే ఒక కబోర్డ్ కనిపిస్తుంది ఇది మేము ఇనిషియల్ గా ఈ వాటర్ ప్యూరిఫైయర్ కోసం తీసుకున్నాం చేయించుకున్నాము బట్ అది సెట్ అవ్వలేదు ఎందుకు సో ఇది బయట పెట్టేసాము ఇందులో జస్ట్ కొన్ని థింగ్స్ పెట్టుకున్నా నేను లైక్ కోలిన్ అండ్ మిస్టర్ మజిల్ కొంచెం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అలాంటివి నేను ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నానండి అంటే ఎక్స్ట్రా థింగ్స్ అన్ని నేను ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాను మీరు కలర్ కాంబినేషన్ గమనించారంటే వైట్ అండ్ గ్రీన్ తీసుకున్నాము మాకు ఆ రోజు క్యాటలాగ్ లో అది నచ్చింది అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కదా అని చెప్పేసి మేము సో వైట్ అండ్ గ్రీన్ కి ప్రొసీడ్ అయిపోయాము వైట్ కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్ గానే ఉండాలి అండ్ దాని పక్కన మీరు గమనించారంటే చాలా చిన్న విండో తీసుకున్నాము అంటే ఫస్ట్ పెద్దగానే ఉంది తర్వాత మేము చిన్న చేయించుకున్నాము బికాస్ మేము ఎలాగైనా ఇది తీసుకుంటాం కదా ఆ చిమ్ని అని చెప్పేసి ఎలాగైనా మాకు వెంటిలేషన్ పక్కన డోర్ నుండి బాగా వస్తుంది సో చిమ్ని ఉంది కదా అని ఇది చిన్న తీసుకున్నాం ఇది బ్లోహార్ట్ చిమ్ని అండి బ్లోహార్ట్ బ్రాండ్ వాళ్ళది మేము ఇది గృహప్రవేశం తర్వాత తీసుకున్నాం అంటే లైక్ 1 ఇయర్ అయిపోతుంది మేము ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది 1 ఇయర్ నుంచి వాడుతున్నాం దీని గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది ఈజీ టు క్లీన్ అని చెప్పొచ్చు అంటే ఈ మధ్య వస్తున్న ఏవైనా కూడా ఈజీ టు క్లీనే ఉన్నాయి సో సౌండ్ కూడా పెద్దగా నాయిస్ కూడా జనరేట్ చేయదు ఇది అంటే మనకు ఇరిటేషన్ అది ఉండదు కుక్ చేసేటప్పుడు ఇది చిమ్ని అండ్ ఇది నార్మల్ గ్యాస్ స్టవ్ అండి 2 బర్నర్స్ గ్యాస్ స్టవ్ ఎలికా కంపెనీది ఇది మేము ఇనిషియల్గా ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసుకున్నాం అంటే 4 ఇయర్స్ అయిపోతుంది 4 ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాం అండ్ చూసారంటే నెక్స్ట్ కబోర్డ్లో ఇలా ఉంటుంది ఇది నేను ఫస్ట్ నుండి కూడా ఇందులో షుగర్ అండ్ టీ పౌడర్ యూస్ చేస్తాను అండ్ సాల్ట్కి ఒకటి కారంకి ఒకటి ఇది వచ్చేసి మనకు తాలింపు గింజలు వెనకాల ఇక్కడ కల్లుప్పు ఖచ్చితంగా నేను వాడతాను ఇంట్లో అండ్ తర్వాత మీరు ఇట్ సైడ్ చూసారు అంటే ఈ కబోర్డ్లో అన్నీ వచ్చేసి చిన్న చిన్నవి మీకు అర్థమవుతుంది జీలకర్ర పసుపు ఇలాంటివి అండ్ కారపొడి ఇది ఇది వచ్చేసి కొబ్బరి కారం అండ్ ఇలాచి మిరియాలు అండ్ కొన్ని కొన్ని మసాలా దినుసులు అలా నేను ఈ షెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకున్నాను దాని తర్వాత ఇది నా ఫేవరెట్ కబోర్డ్ అని చెప్పొచ్చు నేను ఇష్టపడి కొనుక్కున్న ఇవన్నీ కూడా ఇది చూసారంటే చాలా బాగుంటుంది మనం గ్లాస్ కంటైనర్స్ ఎక్కువ వాడాలండి అవే లుక్ వస్తాయి అండ్ సేఫ్టీ కూడా దీనిలో చూసారంటే ఇది ఉంది కదా ఇది వుడెన్ క్యాప్ ఇది వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి ఇది సెట్ ఆఫ్ 6 తీసుకున్నా నేను ఇట్స్ అరౌండ్ 1000 రూపీస్ అయినట్లుంది హోమ్ సెంటర్లో వాటిలో నేను ఇవన్నీ ఫిల్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది చూసారంటే ఇది సెట్ ఆఫ్ 2 అండి సో నేను 2 ప్యాక్స్ తీసుకున్నా సో 4 వచ్చాయి ఇలా చిన్న చిన్నవి లైక్ మీరు ఏవైనా ఫిల్ చేసుకోవచ్చు ఇది చాలా 8 టైట్నర్ అని చెప్పొచ్చు అసలు ఎన్ని డేస్ అయినా పాడవ్వవు ఇది కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నానండి ఇవి కూడా సెట్ ఆఫ్ 6 ఇవి ఇది కొంచెం కాస్ట్ తక్కువనే ఉంటుంది అంటే మనం సైజెస్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి నాకు 599కి సెట్ ఆఫ్ 6 తీసుకున్నా అందులో కూడా నేను ఇలా బ్యాంబినో మైదా అండ్ కొంచెం మిర్చి మిక్చర్ అలాంటివి యూస్ చేసుకుంటుంటాను అండ్ మీరు దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇది అండి
ఇది ప్రస్తుతానికైతే కార్న్ ఫ్లేక్స్ వేసాను. ఇది నేను ఐకియాలో తీసుకున్న బౌల్ విత్ లిడ్, టూ సెపరేట్ ప్రైజెస్లో ఉంటాయి. అప్పుడు నాకు తక్కువలోనే వచ్చింది, సో ఇది తీసుకున్నాను. గ్లాస్ కదండి, కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ ఇందులోనే మా పాపది ఉంటుందండి, మిల్క్ పౌడర్ ఉంటుంది. ఇది టప్పర్ వేది, నేను డైరెక్ట్గా దేంట్లోనూ వెయ్యనండి, ఇలాగా కవర్ వరకు ఇలా పెట్టేస్తాను. ఇది తనది పీడియాష్యూర్. ఇది నా నెక్స్ట్ కబోర్డ్. అండ్ నెక్స్ట్ మీరు ఇట్ సైడ్ చూసారు అంటే అన్ని స్టీల్ ఐటమ్ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇత్తడివి ఉన్నాయండి. ఫస్ట్ అందులో త్రీ బౌల్స్ ఉంటాయి మొత్తం, అది ఇత్తడిది. దీని పైన చూసారంటే ఇది మా పాపదండి, వెండిది ఎలా అయిపోయింది ఇప్పుడు. చిన్నప్పుడు అన్నప్రాసన టైంలో తీసుకున్నాము. అండ్ ఇదంతా స్టీల్ ఆర్గనైజేషన్ లాగా నేను పెట్టుకున్నాను. స్టీల్వి కంటైనర్స్ ఉన్నాయి కదా, అన్ని చిన్న చిన్న జార్స్, పెద్ద పెద్ద డబ్బాలు, పప్పు డబ్బాలు అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు పైన పార్ట్ అయిపోయింది కదండి, నేను కింద పార్ట్ చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇది ఒక షెల్ఫ్ అండి, ఇందులో లైక్ కప్స్ అండ్ ఇది మగ్గు ఒకటి ఉంటుంది, అండ్ గ్లాసెస్ ఉంటాయి, చిన్న చిన్న బౌల్స్ కూడా కింద ఉంటాయి. ఇది ఒక షెల్ఫ్ అని చెప్పచ్చు. అండ్ ఇది ఒక షెల్ఫ్ అండి, స్పూన్స్, పెద్ద పెద్ద గరిటెలు, ఇవన్నీ అన్నం వడ్డించుకోవడానికి. ఇది వచ్చేసి చూసారంటే నేను ఐకియాలో తీసుకున్న ఆయిల్ డిస్పోజర్ అండి. అంటే మనం ఆయిల్ పడకుండా వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి పైన షెల్ఫ్లో. అండ్ మిడిల్ దాంట్లో వచ్చేసి గిన్నెలు, ఇలాగా ఇలాంటి గిన్నెలు, పాల గిన్నెలు లైక్ ఇలాంటివి అన్నీ చాలా ఇందులో ఉంటాయి. అండ్ కిందది వచ్చేసి ప్లేట్స్ కోసం అండి. చూసారంటే మనం అన్నం తినే లంచ్ ప్లేట్స్, ఇంకా టీ కాసుకునేది ఒకటి, టీది, ఇలాంటివన్నీ ఈ కింద షెల్ఫ్లో ఉంటాయి. ఇది మీరు చూసారంటే నేను గ్రిల్ ప్యాన్ ఒకటి తీసుకున్న, హోమ్ సెంటర్లోనే తీసుకున్నా. ఇది కూడా ఇది నేను ఒక 2 టైమ్స్ వాడాను, ఇది కూడా బాగుంటుంది. ఇలాంటివన్నీ నేను ఇందులో పెట్టుకుంటానండి. అండ్ ఇది వచ్చేసి మన సిలిండర్ కోసం, సిలిండర్ అండ్ కొన్ని థింగ్స్ కోసం నేను వాడుకుంటాను. నా దోశ ప్యాన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను, అండ్ కర్రీ ప్యాన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు బియ్యంది ఉంటుందండి, అండ్ బియ్యము పక్కన కూడా విడిగా కొంచెం బియ్యం రైస్ ఉంటుంది. అండ్ ఈ కబోర్డ్ చూస్తే అన్నీ అంటే థింగ్స్ అన్నీ ఎక్కువ దీంట్లోనే ఉంటాయి, లైక్ పెద్ద పెద్ద బేసిన్స్ కానీ, చిన్న చిన్న బాండీస్, ఎక్స్ట్రా బౌల్ అండ్ పెద్ద కుక్కర్ ఇక్కడే ఉంటుంది. అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇందులో చూస్తే నేను ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి, లైక్ మనం నేను కంటైనర్స్లో పోసుకోగా మిగిలినవి అంటే ఇవి మినపప్పు, ఇవి అలా ఏమే అలా ఉంటాయి. ఈ కిందది వచ్చేసి కందిపప్పుది, ఇది వడియాలండి. ఇంకిందులో వచ్చేసి నా ఇడ్లీ పాత్ర ఉంటుంది, అండ్ అది మిక్సీ జార్స్ ఉంటాయి. ఇట్ సైడ్ వచ్చేసి అల్యూమినియం, అండ్ ఇట్ సైడ్ వచ్చేసి స్టీల్వి ఉంటాయి. ఇవి నా 2 కుక్కర్స్. నెక్స్ట్ వచ్చేసి నేను కౌంటర్ టాప్ పైన ఏమున్నాయి చూపిస్తానండి. నాకు స్టవ్ పక్కనే ఆయిల్ కంటైనర్ ఉంటుంది, అండ్ ఇది ఒకటి నెయ్యిదండి. అండ్ ఇక్కడ చూసారంటే నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ మనకు 4 or 5 వస్తుంది. అండ్ ఇది ఒకటి మధ్య బాగా యూజ్ చేస్తున్నాను, అందుకే కిందే పెట్టేశాను. మిరియాలకి, అల్లంకి దంచుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది నా ఫేవరెట్, అది నిమ్మకాయ పచ్చడి. ఇందులో కూడా ఇంకో పికిల్ ఉంటుంది. ఇది మేము జనరల్గా యూజ్ చేసే రైస్ దండి, రైస్ కుక్కర్. మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది అది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మిక్సర్ ఉంటుంది. మిక్సర్ గ్రైండర్ వచ్చేసి పెనాసోనిక్ది వాడుతున్నాను. ఇది కూడా నేను 4 ఇయర్స్ నుండి వాడుతున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు కొనడానికి మిక్సర్ గ్రైండర్ అంటే ఒకసారి అయితే చెక్ చేయండి, ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్ ఉంటుంది, ఇది అల్ట్రా అండి, గ్రిడ్ ప్లస్ గోల్డ్.
గ్రైన్ ప్లస్ గోల్డ్ ఇది కూడా చాలా బాగుంటుంది అంటే మనకు ఉన్న వాటిలో ఆల్టర్ బ్రాండే బాగుంటుంది అని చెప్తారు కదా సో నేను ఇది తీసుకున్నాను ఆ తర్వాత ఈ సైడ్ వచ్చేసరికి ఉల్లిపాయల ట్రే ఒకటి ఉంటుంది అండ్ ఇంకొక ట్రే ఉంటుంది లైక్ ఇందులో జస్ట్ ఇలా నా గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉంటాయి ఏదో చాక్లెట్స్ అండ్ టిష్యూస్ అలాంటివి ఇందులో ఉంటాయి ఇందులో ఉల్లిపాయలు ఉంటుంది ఇదొకటి నా ఫ్రూట్ బాస్కెట్ అండి ప్రస్తుతానికి అయితే ఒక మ్యాంగో ఉంది జనరల్గా బనానాస్ మ్యాంగోస్ అలా కవర్ చేసుకోవడానికి ఇది ఒక ఫ్రూట్ బాస్కెట్ అండ్ ఇది వచ్చిందంటే ఇది చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ప్లేస్ అండి వెజిటబుల్స్ అవి కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము ఇక్కడ ఒక వాటర్ది పెట్టుకున్నాము అండ్ నా బాటిల్స్ అండ్ మా పాప బాటిల్ ఇది ఈ ప్లేస్లో నేను వెజిటబుల్స్ కట్ చేసుకోవడం కోసం ఈ చైర్ తీసుకున్నాను నాకు మంచి కంఫర్టబుల్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో సో ఇది దీని గురించి ఈ చైర్ గురించి చెప్పాలంటే నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇది నేను వైట్ కలర్లో తీసుకున్నాను నాకు కబోర్డ్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి వైట్ కలర్లో తీసుకున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నా కిచెన్లో మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఇది కూడా బాగా యూజ్ అవుతుంది నేను ఇది ఐక్యాలో తీసుకున్నాను మనం వాటర్ది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇది ఒకటి తీసుకున్న జస్ట్ 100 రూపీస్కి మనకు ఐక్యాలో దొరుకుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ కూడా అవుతుంది అని అనుకుంటున్నాను అంటే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు స్మాల్ కిచెన్లీ అని ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ